హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ నుంచి కాజల్ గారు బయటకు వచ్చారని. మరి ఇన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆవిడ బయటకు రావటం, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంది, వెల్కమ్ పార్టీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కాజల్ గారి, మీరు పెద్దక్క చిన్నక్క? పెద్దక్క. చూస్తే కొంచెం చెల్లిలా ఉన్నారు ఆవిడకి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, మీ ఫీలింగ్ ఏంటి? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. షీ బికేమ్ ఏ స్టార్ అండ్ షీ ఈజ్ మేకింగ్ షైన్. షీఈస్ మేకింగ్ అస్ షైన్. అంటే హౌస్లోకి వెళ్ళేటప్పుడు నేను ఇలా ఆడాలి, నేను ఇలా ఉండాలి అని ప్లాన్ చేసుకుని వెళ్ళారా కాజల్ గారు, లేదా క్యాజువల్గానే బయట ఎలాగ ఉంటారో అలాగే ఉన్నారా? తనకి అంత అవసరం లేదు ప్రిపేర్ అయ్యి క్రియేట్ చేసుకుని వెళ్ళే అంత అవసరం లేదు. తను చిన్నప్పటి నుంచి తనకి ఆ గేమ్ అంటే చాలా ఇష్టం. బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్ చూసేదన్నమాట చిన్నప్పుడు. మా డాడీ వద్దు అని చెప్పినా తను మా డాడీ లేనప్పుడు చూసి టైం తీసి చూసేదన్నమాట. సో తర్వాత అది తన ప్యాషన్ అయింది, ప్యాషన్ తర్వాత తనకి డ్రీమ్ అయిపోయింది అది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మీరు చూసుంటే ఇన్స్టాగ్రామ్లో 5 క్యారెక్టర్స్ తనే ప్లే చేసి రివ్యూస్ ఇచ్చేది. దట్ వాజ్ సో హార్డ్ యాక్చువల్లీ, పడుకునేది కాదు అసలు. అలాగా ఆ ప్యాషనే తన్ని తన డ్రీమ్ కంప్లీట్ చేసుకునేలాగా. సో అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి కాజల్ గారిని, మీరు ఎప్పుడైనా చూసారా ఏదైనా సిచ్యువేషన్లో ఎమోషనల్గా కానీ కోపంగా కానీ నవ్వుతూ ఉంటాను? సో ఎటువంటి యాంగిల్లో చూసారు మీరు ఆవిడ? అంత పేషెన్స్ ఉందా అనుకున్నాను చూసి. అమ్మో ఏంటి ఇది, ఇంత హ్యూమిలేట్ చేస్తున్నా అలా స్మైల్ చేస్తూ ఎలా ఉంది తను, బాబోయ్ షీ హ్యాస్ సో మచ్ గట్స్ అనుకున్నాను అసలు. అండ్ తను మాట్లాడేటప్పుడు క్లియర్ టు క్లియర్, కట్ టు కట్, పాయింట్ టు పాయింట్ ఎలా మాట్లాడుతుంటే వివర్ సో ప్రౌడ్. సో అంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత రవి గారు అండ్ కాజల్ గారు వాళ్ళిద్దరు మంచి టామ్ అండ్ జెర్రీ ఒక ఫైట్, మీకు ఎలా అనిపించింది? అంటే సో బయట వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ తెలుసు, బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలా కొట్టుకుంటుంటే మీకు ఎలా అనిపించింది? మీరే చెప్తున్నారు కదా టామ్ అండ్ జెర్రీ ఫైట్ అని, అది క్యూట్గానే ఉంటుంది. సో ఆ కాజల్ గారు కాకుండా హౌస్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ కానీ, నచ్చని కంటెస్టెంట్ కానీ? కాజల్ తర్వాత నాకు సన్ని బాగా నచ్చుతాడు. నచ్చని కంటెస్టెంట్ అంటే ఎందుకు నచ్చరండి, అందరూ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉంటారు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు బెస్ట్ ఇస్తారు. వాళ్ళు మనకు నచ్చట్లేదు అంటే అక్కడ మనకు అర్థం కాలేదు అనేసి అర్థం. సో ఎవ్రీబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దర్ ప్లేసెస్. సో చిన్నప్పటి నుంచి కాజల్ గారితో మీ రిలేషన్ ఎంత బాండింగ్ అదంతా మాకు తెలుసు. మర్చిపోలేని సిచ్యువేషన్ ఏదైనా కాజల్ గారు స్కూల్లో, స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఫన్నీగా చేసింది, అంటే కాలేజ్ ఎగ్గొట్టడం, స్కూల్ ఎగ్గొ, సో ఇలాంటి ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకుంటారా మర్చిపోలేని మా కాజల్తో? తను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు, విజయ కాన్వెంట్లో ఉన్నప్పుడు 6th క్లాస్ అప్పుడు తను పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారు, సోషల్ స్టడీస్ ఏదో మార్క్స్ తక్కువ వచ్చాయనేసి. తను డాడీ అవైలబుల్గా లేరు, మా అక్కను తీసుకొస్తాను అనేసి నన్ను తీసుకెళ్ళింది. డాడీ అవైలబుల్గా ఉన్నారు అయినా సరే నన్ను తీసుకెళ్ళింది. సో ప్రిన్సిపల్ నాకు చెప్పారు, మీ డాడీ ఎందుకు రాలేదంటే డాడీ డ్యూటీకి వెళ్ళారు అని, అవైలబుల్గా లేరు అని చెప్పాం. ఆయనేమో ఇలా సోషల్లో మార్క్స్ తక్కువ వచ్చాయమ్మా, ఏంటి చదవట్లేదు అనేసి తనకి చెప్తుంటే, ఐ టోల్డ్ హిమ్ ఓన్లీ కే తనకి మార్క్స్ రావట్లేదంటే ఎవరు తప్పు, మీరు సరిగ్గా చెప్పట్లేదు అందుకంత వచ్చాయనేసి చెప్పాను. బాస్ చెప్పడానికి చెప్పేశాను, ఆయనేమో మా డాడీకి కాల్ చేసి మీరు ఎందుకు రాలేదు, మీ పాప ఇలాగంటుంది. అప్పుడు వెంటనే కాజల్ గారి రియాక్షన్, అరే హో హో అనవసరంగా తీసుకొచ్చాను మా అక్కని అనుకుని ఉంటారు పాపం. సో ఇప్పుడు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ఆర్జేగా సక్సెస్ అయ్యారు, బిగ్ బాస్గా సక్సెస్ అయ్యారు, అంటే ఇవి రెండూ కాదు నేను ఇంకా చెయ్యాలి అక్క అని మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా ఆవిడ? ఇప్పటిదాకా తను బిగ్ బాస్కి వెళ్ళాలక్క, ఒక్కసారి నేను బిగ్ బాస్కి వెళ్ళి వస్తే లైఫ్ సెట్ అనేది, అలా బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది, ఇంకా తన లైఫ్ సెట్ అనేసి అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ మ్యామ్, థ్యాంక్ యూ.